బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఆ బూటు నేరుగా జీవీఎల్ ముఖానికి తగిలింది. ఈ హఠాత్ పరిణామంతో జీవీఎల్ షాక్కు గురైనట్లు తెలుస్తోంది. బూటు విసిరిన వ్యక్తి యూపీకి చెందిన మీడియా వ్యక్తిగా గుర్తించారు. భార్గవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు, రకి ఈ సంఘటన తోటి ఒకసారిగా బీజేపీ శ్రేణులన్నీ కూడా కలవరం చెందాయి. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆంధ్ర నాయకుడైనటువంటి జీవీఎల్ నరసింహారావు పైన ఆయన జాతీయ స్థాయిలో కూడా మీడియా పర్సన్ గా కూడా మీడియా తోటి కూడా ఆయన స్పోక్స్ పర్సన్ గా మాట్లాడుతుంటారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా అటు ఢిల్లీలో కూడా మీతో మాట్లాడే పరిస్థితుంది. ఈ రోజున జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో 95 పార్లమెంటరీ సీట్లకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ వాణిని వినిపించేందుకు భారతీయ జనతా పార్టీ రష్యన్ స్థాయి ఏదైనా అవుతుందని చెప్పేందుకు కూడా ఆయన మీడియాకు అందుబాటులో ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియా తోటి మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా బూటు విసిరినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి మీడియా అదేవిధంగా బీజేపీ శ్రేణులు మొత్తం కూడా కలవరానికి గురి అయ్యాయి. బూటు కూడా జీవీఎల్ చెంపకి గట్టిగా తాకడంతో కొంచెం ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా ఎవరైతే బూటు వేశారో బూటు వేసినటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని గుర్తించారు, అతను యూపీ అంటే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి గుర్తించారు. అతని పేరు శక్తి భార్గవ్ తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు కూడా శక్తి భార్గవ్ని పట్టించడంతో ఇప్పుడు పోలీసులు శక్తి భార్గవ్ అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. బూటు విసర్జనకు కారణం ఏంటనేది కూడా పోలీసులు విచారణ చేసి మరి కొద్దిసేపట్లో వెల్లడించడానికి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ సంఘటన ఇటువంటి సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయి. గతంలో కూడా ఇటువంటి సంఘటన కూడా రిపీట్ అయినటువంటి పరిస్థితి. దీనిపైన కొంత ఖచ్చితమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కనిపిస్తా ఉంది. అయితే సుబ్బారావు, యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారని మీరు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు యూపీకి చెందిన వ్యక్తి బూట్ ఎందుకు విసిరినట్టు అంటారు? అంటే జీవీఎల్ నరసింహారావు స్పోక్స్ పర్సన్ గా భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉత్తరప్రదేశ్ కూడా రాజకీయాల్లో కూడా గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో మరి ఉత్తరప్రదేశ్ పర్సన్ చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఉంది. అంటే మరి వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి బూటు విసిరాడా, లేదంటే జీవీఎల్ నరసింహారావు సాన్నిహిత్యము పరిచయాలు ఏమైనా ఉండేటువంటి కూడా, లేదా కేవలం పార్టీ పరంగా మాత్రమే బూటు విసిరాడేటువంటి విషయాన్ని పోలీసులు విచారణ చేస్తే కానీ ఆ పోలీసుల విచారణలో వెళ్ళే అవకాశం లేదు. అయితే మీరు ఏమైనా బీజేపీ నేతలతో ఏమైనా మాట్లాడారా సుబ్బారావు? వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ నేతలంతా కూడా అసలు అతను శక్తి భార్గవ్ తోటి మాకు ఎటువంటి పరిచయాలు కూడా లేవు, మరి అతను ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సహజంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోకి వచ్చినప్పుడు సహజంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో చక్కటి సంబంధం కలిగి ఉంటారు. ఆ భార్గవ్ మాత్రం మాకు పరిచయం కూడా తక్కువగా ఉంది లేదు. కాబట్టి ఎటువంటి సందర్భంలో ఈ బూటు విసిరాడా, ఇది వ్యక్తిగతమైనటువంటి కోణంలో విసిరాడా, లేకంటే పార్టీ పరమైనటువంటి కోణంలో విసిరాడా అనేటువంటిది కూడా పోలీసుల ద్వారానే తమకు కూడా తెలియాలని చెప్పి చెప్తా ఉన్నారు రతి. అయితే ప్రస్తుతం ఆ బూటు విసిరిన వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నాడు? పోలీసుల అదుపులో ఉన్నట్లు మీరు చెప్తున్నారు. సో ఈ బూట్ ఎవరైతే విసిరారో అది జీవీఎల్ చెంపకి తాకినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాకిన తర్వాత జీవీఎల్కి ఏమన్నా దెబ్బ తగలటం అలాంటివి ఏమైనా జరిగినాయి? అంటే జీవీఎల్కి దెబ్బ అయితే తగలదు, కానీ అంటే బూట్ నేరుగా జీవీఎల్ మూతిని చెంపని తాకుతో పక్కన పడింది. అంటే ఇటువంటి సంఘటనల్లో గాయ బూటు విసరటము, అదేవిధంగా చేతిలో ఉన్నటువంటి వస్తువు విసరటం, ఇటువంటి వాటి సంఘటనల ద్వారా అవమానపరచటము, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డిగ్నిటరీ ఉండారో ప్రజాప్రతినిధిని అవమానపరచడమే లక్ష్యంగా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది గాయం కంటే కూడా చాలా అవమానకరమైనటువంటి సంఘటనగా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జీవీఎల్ కూడా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతని పైన పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే అసలు బూటు విసిరడానికి కారణం మాత్రం పోలీసులు వెల్లడించిన అవసరం కనిపిస్తా ఉంది రతి. సుబ్బారావు, మనం చూసుకుంటే శక్తి భార్గవ్ బూటు విసిరిన వ్యక్తి అసలు ఏ ప్రెస్ మీట్ లో ఈ ఘటనకు ఒడిగట్టారంటారు? అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల గురించి ఎలక్షన్ గురించి కూడా జీవీఎల్ నరసింహారావు స్పోక్స్ పర్సన్ గా భారతీయ జనతా పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీడియాకి వెల్లడిస్తా ఉన్నారు. మాకు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి, ప్రజలు అనుకూలంగా మాకు గీతి ఇవ్వబోతున్నటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒకసారి సంఘటన జరుగుతున్నటువంటి బీజేపీ కార్యాలయం మొత్తం కూడా కలకలం జరిగింది. వెంటనే పట్టుకోవడంతో అతనికి తగినటువంటి సాక్షి కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది.
అయితే మనం చూసాము గతంలో కూడా జీవీఎల్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, బీజేపీ పార్టీ డెవలప్మెంట్ కోసం నేను అహర్నిశలు కష్టపడుతున్నానని. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగడాన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు సుబ్బారావు? అంటే బీజేపీ పట్ల సమాజంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు కావచ్చు, కొంతమంది వ్యక్తులకు కావచ్చు, ఆ వ్యక్తిగతమైనటువంటి వైరం కూడా ప్రారంభమవుతుంది. సహజంగా రాజకీయాల్లో ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలని ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవటము, ఒకరి విధానాలను ఒకరు, ఒకరి వైఖరిని ఒకళ్ళు, ఒకరి అనుసరణీయమైనటువంటి శైలిని మరొకరు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటా ఉంటారు. అటువంటిది కొద్ది కాలంగా వ్యక్తిగతమైనటువంటి వైరంగా రాజకీయ పార్టీల మధ్యటువంటి సిద్ధాంత భేదాలు కాస్త వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలు దారితీస్తున్నాయి. మరి ఈ సంఘటన వెనక ఖచ్చితంగా కూడా వ్యక్తిగతమైనటువంటి కోణం ఉండేటువంటి అవకాశం ఉండి ఉండొచ్చు అని చెప్పేసి కూడా సీనియర్ పొలిటీషియన్స్ ఏదైనా విశ్లేషణలు భావిస్తా ఉన్నారు రవి. అయితే సుబ్బారావు, గతంలో కంటే కూడా ఈసారి ఈ ఏపీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ ఎన్నికల సందర్భం కావచ్చు, జీవీఎల్ తన వాగ్దాటిని పెంచిన సందర్భాన్ని మనం చాలా గమనించాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన సంఘటనపై ఏమన్నా జీవీఎల్ ఏమైనా స్పందించారా? అంటే స్పందించలేదు, అంటే బహుశా కొద్దిసేపట్లో ఈ సంఘటన నుంచి కోలుకుంటారు. అంటే ఇది జీవీఎల్ మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు అయినప్పటికీ, తెలుగు నాయకుడు అయినప్పటికీ కూడా జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీ నుంచి జాతీయ స్థాయి స్పోక్స్ పర్సన్ గా, అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ జాతీయ స్థాయి అధికారిక మన నాయకుడుగా కూడా ఆయన తెలంగాణ నేపథ్యం ఉంది. ఇది కాబట్టి ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏమన్నా వైరం ఉందా, లేదంటే ఉత్తరప్రదేశ్ నుంచినటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్పులో బూత్ ఇచ్చడం వల్ల ఏమన్నా ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి వైరం ఉందా, లేదంటే చెప్పు విసినటువంటి భార్గవతీనో జీవీఎల్ కి మధ్య ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయనేది మొత్తం కూడా ఇవన్నీ విచారణ అనంతరం మాత్రమే మనకి వెల్లడవుతాయి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.